Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Advita. ఆకుకూరల్ని చాలా డిఫరెంట్ టైప్స్తో డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో రెసిపీస్ అనేవి కొంచెం చూడడానికి మార్చేయడానికో లేకపోతే ప్యూరీస్ ఫామ్లో గ్రిల్లింగ్ ఫామ్లో ఇలా వెరైటీ ఆఫ్ కుకింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ని యూస్ చేస్తే సూపర్గా మీ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. హెల్త్ని కాంప్రమైజ్ చేసుకోలేము, టేస్ట్ని కాంప్రమైజ్ చేసుకోలేము, కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. మనం ఎక్కువగా లెట్యూస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాలడ్ లీవ్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా సాలడ్స్లో. సో లెట్యూస్ లాంటి ఇంగ్రీడియంట్స్ని కలిపేసి మన బ్యూటిఫుల్ పాలకూరని హైలైట్ చేసేటట్టుగా, ఎందుకంటే అన్ని రకాల ఆకుకూరల్లో పాలకూర అనేది ఫస్ట్ మనకు గుర్తొస్తుంది, ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. మిగతా కూడా చాలా హెల్దీయే, కానీ పాలకూర అనేది చాలా వర్సటల్, ఎందుకంటే ఫ్లేవర్ మరి ఎక్కువగా డామినేట్ చేయదు. కాబట్టి మన ఈ ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ రెసిపీస్లో ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ రియలీ నైస్. ఓకే, లాంగ్, వెరీ వెరీ లాంగ్ డిస్క్రిప్షన్ ఇంకా ఇవ్వను. చాలా సింపుల్గా యమ్మీగా ఇళ్లలో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ సాలెడ్ని తయారు చేసుకుందాము. లెట్స్ జస్ట్ కాల్ ఇట్ మిక్స్ గ్రీన్ సాలెడ్. సో మన ఈ మిక్స్డ్ గ్రీన్ సాలెడ్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర అసలు ఈ ఫైనల్ టెక్స్చర్ ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. చాలామంది సాలెడ్స్లో ఎటువంటి డిఫరెంట్ టెక్స్చర్స్ యాడ్ చేయలేం కదా, మహా బోరింగ్ రెసిపీ అని అనుకుంటున్నారేమో, కానీ సాలెడ్స్ని కూడా చాలా చాలా వర్సటైల్గా తయారు చేయొచ్చు. ఎస్పెషలీ వెజిటేరియన్ సాలెడ్స్ అయితే మాత్రం ఇంకా మనకి మహా అయితే పన్నీర్, సోయా ఇవే యాడ్ చేసుకుంటాం కదా, కానీ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా కాస్త ఎకనామిక్గా తయారు చేసుకుందాం. చపాతీలు అందరిళ్ళలో తయారు చేసుకుంటారు. ఇవాళ రేపు చాలా హెల్దీ వర్షన్ అంటూ గోధుమ చపాతీలు, అదే గోధుమ రొట్లు, ఆర్ యూనో జోవార్ రొట్లు, జొన్న రొట్లు ఇవన్నీ చాలా ఎక్కువగా మనం తింటూ ఉంటాం కదా. సో మైదాని అవాయిడ్ చేసి సింపుల్గా వీట్ తోటి కానీ జొన్నలతోటి కానీ రోటీస్ని తయారు చేసుకుని దాన్ని మనం సాలెడ్స్లోకి ఇన్కాపరేట్ చేద్దాం. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నేను ఇక్కడ చపాతీ పిండిని, సింపుల్ రెగ్యులర్ చపాతీ పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకున్నాను అన్నమాట. డస్టింగ్ కోసం ఇంకా కొంచెం వీట్ ఫ్లార్ యూస్ చేద్దాం పాలకూరని. దాంతోపాటు కాస్త ఆయిస్ట్ సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం డైల్యూట్ చేసి. ఇలా చేసుకోవడంతో సింపుల్గా ఒక మీతీ ఫ్లేవర్ని యాడ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఒకవేళ కంప్లీట్ వెజిటేరియన్ వర్షన్ అయితే ఆయిస్టర్ సాస్ బదులు సోయా సాస్ని యూస్ చేయొచ్చు, మంచి డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేయొచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ అవాయిడ్ కూడా చేయొచ్చు అన్నమాట. యూస్ చేద్దాం కాస్త నిమ్మకాయ, తేనె, వెల్లుల్లిపాయలు, కాస్త రేజన్స్ కూడాను వేసుకుందాం. కొంచెం సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆల్మండ్స్ అన్నమాట, మామూలు బాదం పప్పుల్ని కొంచెం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసుకుందాం కాస్త ఈ వెనిగర్ కూడాను. వెనిగర్ చాలా సింపుల్ ఫ్లేవర్ తోటి ఒక మంచి అసిడిక్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. దాంతోపాటు వేసుకుందాం కాస్త స్వీట్ అనియన్ సాస్ అండ్ ఫైనలీ మిక్స్డ్ స్పైసెస్, అరబిక్ స్పైసెస్ వేసుకోవచ్చు, మంచి డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే మనం రోటీని యూస్ చేస్తున్నాం కాబట్టి, చపాతీని వేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. మిక్స్డ్ గ్రీన్స్ అని అన్నాను కదా, లీఫీ వెజిటేబుల్స్ని తయారు చేసుకుంటున్నాను కదా, ఈసారి మాత్రం ఆ పేరుని లిటరల్గానే నేను యూస్ చేయబోతున్నాను. ఇక్కడ నేను వేసుకుంటాను ఫస్ట్ లోలో రొసోని. ఇది ఒక బ్యూటిఫుల్ లెట్యూస్ టైప్, మనకు అందరికి తెలిసిన విషయమే. దీన్ని మనం కాస్త వేసుకుందాం, జస్ట్ టూ లీవ్స్. ఓకే, ఎప్పుడైనా కూడా సాలెడ్స్ని తయారు చేసుకునేటప్పుడు ఆర్ సాలెడ్స్ని ప్యాక్ చేసుకోవడం కూడా, టిఫిన్ డబ్బాల్లో ప్యాక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, డ్రెస్సింగ్ని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట, అప్పుడే వెజిటబుల్స్ సాగి కాకుండా ఉంటాయి. వేసేసుకుంటున్నాను ఫస్ట్ లోలో రొసో లెట్యూస్. దాంతోపాటు నేను పాలకూరని కూడా కొంచెం సన్నగా తరుక్కుంటాను. పాలకూరని పచ్చిగా కూడా చాలామంది తింటూ ఉంటారు. బేబీ స్పినచ్ లీవ్స్ అయితే, అంటే బుజ్జి బుజ్జి బేబీ లాంటి ఆకులు ఉంటాయి కదా, వాటిని అయితే చాలామంది ఉట్టిగానే హ్యాపీగా సాలెడ్స్లో యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకవేళ బేబీ లెట్యూస్ ఆర్ బేబీ స్పినచ్ ఇవన్నీ దొరికితే మాత్రం హ్యాపీగా యూస్ చేయొచ్చు, లేకపోతే మామూలు పాలకూరని కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేను రూట్స్ని కూడా కొంచెం కట్ చేసుకుంటున్నాను. బోల్డ్ అంత బలం అండ్ ఫ్లేవర్ ఈ స్టెమ్లోనే ఉంటుందన్నమాట. సో స్టెమ్ని యాడ్ చేసుకుందాం. స్టెమ్ని వేసుకున్నాను, రూట్స్ని కాదు. సో లెట్యూస్ అండ్ పాలకూరని యాడ్ చేసేసాను కదా. ఇందులో ఇంకేం వేసుకుందాం అంటే ఆకుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక వెజిటేబుల్ని కూడా యాడ్ చేసుకోబోతున్నాను నేను. ఇందులో వేసుకుంటున్నాను ఒక చిన్న ముక్క రెడ్ క్యాబేజ్. మనం కాంటినెంటల్ కుకింగ్లో రెడ్ క్యాబేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం తొందరగా ఎక్కువ మందికి సర్వ్ చేయాలి అంటే ఇలాంటి జుగాడ్ చేయాల్సిందే అన్నమాట. సాలెడ్లో నేను మళ్ళీ ఎక్స్ట్రా కుక్ చేయట్లేదు కాబట్టి కొంచెం
ఓపిక్గా నెమ్మదిగా సన్నగా తరుక్కుంటున్నా. లెచ్చిస్ లాంటి ఇంగ్రీడియంట్స్ తొందరగా సాఫ్ట్ అండ్ సాగీగా అయిపోతాయి, కానీ క్యాబేజ్ లాంటివి మళ్ళీ ఎక్స్ట్రా బ్లాంచ్ చేసుకోకుండా వేసుకోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉంది, అదేంటో ఇప్పుడే చెప్పను. మనం రెగ్యులర్ క్యాబేజ్ని కూడా కాస్త కట్ చేసుకుని అప్పుడు చూస్తాం. కాస్త తీసుకుందాం, జస్ట్ ఫర్ అ డిఫరెంట్ కలర్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దీన్ని కూడా మనం లైట్గా క్రష్ చేసుకుందాం. సపరేట్గానే వేసుకుంటాను కాస్త సాల్ట్, ఇలా వేసుకోవడంతో కొంచెం సాగీగా అవుతుంది. మళ్ళీ ఇంకా కొంచెం కలిపేసుకుందాం. సో కావాల్సిన టెక్స్చర్ ఇలాగే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మిక్స్చర్ని నేను ఇప్పుడే ఈ లెచ్చిస్ అండ్ పాలకూర కాంబినేషన్లో వేయను, ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా సాఫ్ట్ అండ్ సాగీగా చేస్తుంది. దీన్ని ఒక 5-10 నిమిషాలు డ్రెస్సింగ్ తయారు చేసుకునేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. సో దాట్ ఇట్ బికమ్ సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ పక్కన పెట్టేసుకుందాము. సో ఎస్, డ్రెస్సింగ్లో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను కాస్త ఆరిగానో, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అండ్ గ్రీన్స్ని బెస్ట్ వేలో ఈ హర్బీ సెక్షన్లో మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. దీంట్లో వేసుకుందాం కాస్త అరబిక్ స్పైస్, వేసుకుంటున్నాను కాస్త స్వీట్ అనియన్ సాస్, కాస్త డైల్యూటెడ్ ఆయిస్టర్ సాస్, ఇంకా కొంచెం వెనిగర్ కూడాను, లేకపోతే మామూలు చిల్లీ వెనిగర్ని కూడా యూజ్ చేయొచ్చు. వెనిగర్ కూడా లేదు అంటే ఎట్లా అనుకుంటున్నారా? ఫస్ట్ వేళ ఒక బాటిల్ తెచ్చుకోండి, కుదరకపోతే వెంటనే కుదరకపోతే కాస్త నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు, సూపర్ యమ్మీ ఫ్రెష్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఎస్, నిమ్మకాయ రసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిమ్మకాయ రసం కంటే ముందర లెట్స్ యాడ్ సమ్ జెస్ట్ కూడాను, ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. లైట్గా వేసుకుంటున్నాను, తిప్పేసుకుందాం కొంచెం పొడుగ్గా చేసుకుందాం. దీన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇంకేం వేసుకుందాం, ఇందులో కాస్త తేనె, వెల్లుల్లిపాయల్ని చాప్ చేసేసుకుందాము. దీంట్లో నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను ఆల్మండ్స్, అందులో ఈ మిక్స్చర్లో ఆల్మండ్స్ వేసుకున్న తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను కొన్ని కిస్మిస్ ముక్కల్ని కూడా. ఇప్పుడు ఈ మ్యారినేషన్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, ఆయిల్ వేసుకుందాం. దాంతోపాటు కాస్త సాల్ట్ అండ్ కావాలంటే కాస్త నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకో సడన్గా అనిపిస్తుంది, ఆల్రెడీ బోల్డ్ అంత క్వాంటిటీ ఆఫ్ ఆయిస్టర్ సాస్ వేసుకున్నాం, మనం వెనిగర్ని కూడా వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ రసం చాలా ఎక్కువ పుల్లగా అయిపోతుంది, కాబట్టి లెట్స్ అవాయిడ్ ఇట్ ఫర్ నౌ. లేకపోతే మీరు సింపుల్గా నిమ్మకాయ రసం అండ్ ఆ తొక్క ఏదవుతుందో దాన్ని చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే బ్యూటిఫుల్ ఫ్రెష్ లెమన్ ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ మిక్స్ దిస్. సో ఎస్, డ్రెస్సింగ్ పూర్తయిపోయింది, దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం పక్కన. ఈ మిక్స్చర్ డ్రైగా తయారు చేసుకున్నాను అనమాట. ఇందులో కాసేపు పక్కన పెట్టేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ అండ్ రెగ్యులర్ వైట్ క్యాబేజ్ మిక్స్చర్ని యాడ్ చేసుకుందాము. పద్ధతిగా ఇప్పుడు లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను. సో బేసిక్ సింపుల్ మిక్స్ గ్రీన్ సాలెడ్ కావాలి అంటే ఇలా తయారు చేసుకున్నాం. ఇందులో ఆలివ్స్ వేసుకోవచ్చు, యాలపినోస్ వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది.
కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను క్విక్గా చపాతీని రోల్ చేస్తాను వెరీ లిటిల్ చిన్న చిన్నగా అండ్ షేప్ ఎలా ఉన్నా పర్వాలేదు కట్ చేసేసుకుంటాం కాబట్టి మళ్ళీ రోల్ చేసుకుందాం ఇంచుమించు సమానంగానే ఉంది సరిపోతుంది దీన్ని మనం కుక్ చేసుకుందాం ఆర్ జస్ట్ ఎన్ ఐడియా ఇంకా కొంచెం స్పెషల్గా చేయాలి అనుకుంటే కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం చపాతీ పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు కూడా వేసి లైట్గా ప్రెస్ చేద్దాం దీన్ని మనం స్టిక్ అయినంత వరకు యూస్ చేసి కుక్ చేసుకుందాం చపాతీని కుక్ చేసుకుందాము దాన్ని స్ట్రిప్స్ లాగా పొడవాటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని మనం ఈ మిక్చర్ లో యాడ్ చేసుకుందాం ఎప్పుడైనా కూడా సాలెడ్ ని సర్వ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ టిఫిన్ బాక్స్ లో ఒకవేళ పెట్టాలి అనుకున్నారు అనుకోండి ఈ మిక్చర్ ని సెపరేట్ గా పెట్టేసుకోండి అండ్ ఆ డ్రెస్సింగ్ ని ఒక చిన్న డబ్బాలో ప్యాక్ చేసుకోండి అన్నమాట అలా చేస్తే ఎప్పుడంటే అప్పుడు హ్యాపీ బ్యూటిఫుల్ ఫ్రెష్ సాలెడ్ ని ఎంజాయ్ చేయొచ్చు చాలా మందికి అది తెలియకే సాగీ సాలెడ్ ని తింటూ ఉంటారు పాప ఆల్ రైట్ యమ్మీ సాలెడ్ ని ఎలా సర్వ్ చేయాలో చెప్పేశాను డైరెక్ట్ గా సర్వ్ చేసి చూపిస్తాను చాలా సింపుల్ గా టేస్టీ గా ఉంటుంది ఒకవేళ చపాతీలు అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవడానికి ఓపిక లేదంటే హ్యాపీగా మిగిలిపోయిన చపాతీల తోటి గాని యమ్మీ రోటీస్ ని తయారు చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నిజం చెప్పాలంటే మిగిలిపోయిన చపాతీలే ఈ రెసిపీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే కాస్త ఎండిపోయి కొంచెం క్రిస్పీగా తయారవుతుంది కదా చిప్స్ లాగా భలే ఉంటుంది ఓకే ఇంకా లాంగ్ గా చెప్పను డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ లో కలుసుకుందాం సూపర్ యమ్మీ సింపుల్ సాలెడ్ కానీ చాలా చాలా హెల్దీ మిక్స్ గ్రీన్స్ని ఇలా చపాతీ కాంబినేషన్ తోటి ఫ్యాన్సీ ప్రెజెంటేషన్ తోటి ఇంట్రెస్టింగ్ వంటకాన్ని తయారు చేసుకున్నాం కదా మనం ఇంకా ఒక సూపర్ యమ్మీ స్పినిచ్ రెసిపీ తోటి ఒకటి తయారు చేసుకుందాం అనుకున్నాం కదా కాస్త క్రీమీగా ఉంటుంది కానీ క్విక్గా అయిపోతుందని ఈ వారం మొత్తం మనం తయారు చేసుకున్న వంటకాలన్నీ కూడాను కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్సే కానీ సులువుగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు కూడాను మరీ కాంప్లికేట్ చేయకుండా ఒక క్లాసిక్ ఫేమస్ అంటే ట్రై చేస్తే అట్ ఎనీ కాస్ట్ సూపర్ హిట్ అయిపోయేలాగా ఒక రెసిపీని తయారు చేసుకుంటాను ఇలాంటి వంటకం ఎప్పుడు పనికొస్తుంది ఇంటికి సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సడన్గా కొత్తగా తినాలి కానీ మరీ ఎక్కువగా కష్టపడద్దు టూ మచ్ ఆఫ్ యూనో బ్రెయిన్ వాడకుండా తయారు చేసుకోవాలి అంటే ఈ రెసిపీ సూపర్బ్గా ఉంటుంది అనమాట సింపుల్గా యమ్మీగా తయారు చేసుకోవచ్చు కావాలంటే బేక్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈసారి బేకింగ్ వద్దు సింపుల్గా ప్యాన్లోనే ఫినిష్ చేసేసుకుందాం అందరి దగ్గర అవన్నీ ఉండదు కాబట్టి ఐ నో సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాము క్రీమీ స్పినచ్ అండ్ కాటేజ్ చీజ్ షో ఫార్మాట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కుజీన్ కాబట్టి మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఈ రోజు కొంచెం క్లాసిక్ రెసిపీనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా అందుకనే మష్రూమ్స్ కాస్త క్రీమ్ క్రీమ్ అంటే మరి ఎగ్జాక్ట్గా క్రీమే కాదు ఒక క్రీమీ సాస్ని తయారు చేసుకున్నాము దాంతోపాటు పాలకూర అండ్ చీజ్ ఆహా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండబోతుంది అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాం నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆనియన్స్ని దాంతోపాటు వేసుకుందాం మైదాని యూస్ చేస్తున్నాను కాటేజ్ చీజ్ అంటే ఏం లేదు పన్నీర్ని దాంతోపాటు వేసుకుందాం కాస్త పాలు అండ్ స్పినచ్ మాజరల్లా చీజ్ని యూస్ చేస్తున్నాను పిజ్జా చీజ్ పిజ్జా మీద వస్తే అలా దారాలు దారాలాగా స్ట్రింగీగా వస్తుంది కదా పుల్ చేస్తే ఆ చీజ్ని యూస్ చేద్దాం ఒక మంచి క్రీమీ స్ట్రింగీ టెక్స్చర్ కోసం వేసుకుందాం మష్రూమ్స్ బటర్ కాస్త ఎక్కువే దాంతోపాటు కొంచెం జాజికాయ అండ్ వెల్లుల్లిపాయలు సూపర్ యమ్మీ కాంబినేషన్ క్లాసిక్ కాంబినేషన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులో నేను మష్రూమ్స్ అండ్ అనియన్స్ని కూడా యూస్ చేస్తున్నాను కదా వీటిని మనం ప్రెప్ చేసుకుందాం ఫస్ట్ మష్రూమ్స్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను దీంతో పాటు కాస్త అనియన్స్
ఈ మొత్తం వంటకం చాలా క్విక్ గా అయిపోతుంది. ఈ కట్టింగ్ ఒకటే కాస్త టైం పడుతుంది. ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే డైరెక్ట్ గా బటర్ వేసుకోవచ్చు, కానీ మీతో మాట్లాడుతూ బర్న్ అయిపోతే ఎలా, అందుకనే సేఫ్ సైడ్ కి వేసుకున్నాను. ఇలా దూరంగా ఉన్న ఈ బటర్ లైక్ ఎ బిగ్ డాలర్. ఇందులో ఇప్పుడు నేను వెల్లుల్లిపాయల్ని కూడా చాప్ చేసుకుంటాను రఫ్ గా. దాన్ని కాస్త మెల్ట్ అవనిద్దాం. ఆహా, పాన్ లో బటర్ మెల్ట్ అవుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కదా. వేసుకుందాం వెల్లుల్లిపాయలు. వెన్నలో వేయించిన వెల్లుల్లిపాయలు సూపర్ టేస్టీగా ఉంటాయి, కానీ బర్న్ అవ్వకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఇప్పుడు నేను ఏం వేసుకుంటానంటే కాస్త మైదా. సాస్ యాడ్ చేసుకోవాలి కదా, సరిపోతుంది. నాట్ టూ మచ్, డామినేట్ చేయకూడదు. యాడ్ చేసేసుకోండి. ఇలా వెన్నలో వేయించుకుంటే ఆ పచ్చివాసం కూడా పోతుంది అండ్ సూపర్ క్రీమీ సాస్ రెడీ అవబోతుంది. వైట్ సాస్ క్వాంటిటీ మెజర్మెంట్స్ బుక్ ప్రకారంగా కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఇది కంప్లీట్గా మన మనసుకి తెలిసే లెక్కే అనమాట. ఒకవేళ ఈ మైదా ఎక్కువగా వేశారనుకోండి పూర్తిగా పేస్ట్ లాగా అయిపోతుంది. లెక్క ప్రకారం దీన్ని రూ అంటారు, టెక్నికల్ టర్మ్. రూలో ఏం చేస్తారు, మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవాలి బాగా కుక్ చేసుకోవాలని. అది చాలా పెద్ద రిస్క్. ఇలా మైదా కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి హ్యాపీగా సేఫ్గా కావాలంటే ఇంకా కొంచెం వేసుకుని థిక్ చేసుకోవచ్చు అనమాట. కానీ థిక్ అయిపోయింది లిక్విడీ చేయాలి అంటే గోల్డెన్ లంప్స్ ఫామ్ అవుతాయి, టైం వేస్ట్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ వేస్ట్ అనమాట. అందుకని ఇప్పుడు పాలను యాడ్ చేసుకుందాం. కావాలంటే విస్క్ యూస్ చేయొచ్చు, కానీ నేను చాలా తక్కువ మైదానే వేసుకున్నాను కాబట్టి ఆ రిస్క్ లేదనమాట. చిన్న చిన్న లంప్స్ లాగా ఏదైనా కనిపిస్తే అవి వెల్లుల్లిపాయలు మాత్రమే. మెల్లగా థిక్ అవుతోంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద కన్సిస్టెన్సీ. కొంచెం తక్కువ చేసుకుందాం. ఈ వైట్ సాస్ కోసమే మనం బయట రెస్టారెంట్స్లో బోల్డ్ అంత డబ్బులు వేస్ట్ చేసి మరీ కుక్ చేసుకుంటూ ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్, ఇళ్ళల్లో తయారు చేసుకోవచ్చు. నేను ఇందులో వెజ్జీస్ని యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుందాం. మరీ ప్లెయిన్గా ఉంది కదా, నా బెస్ట్ ఫ్రెండ్ రావాల్సిన టైం వచ్చేస్తుంది అనమాట. వేసేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు కాస్త ఉప్పు, కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు చీజ్ కూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి తక్కువగా వేసుకుందాం. చీజ్ మొజ్జరెల్లా చీజ్ పూర్తిగా మెల్ట్ అయిపోతుంది, రఫ్గా కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చీజ్ వేసేసుకుంటున్నాను. ఆయన చూస్తూనే 2 కిలోలు పెరిగినట్టుగా అనిపిస్తుంటుంది, కానీ టేస్ట్ చేశాక జిమ్లో ఎక్స్ట్రా కష్టపడితే హా ఇట్స్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను పన్నీర్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఫ్యాన్సీగా కాటేజ్ చీజ్ అని పిలిచాను కదా. ఈ బ్యూటిఫుల్ మెస్ని మనం మిక్స్ చేసుకుందాం. పన్నీర్ అండ్ మష్రూమ్ ఇలాంటి రెసిపీస్ని ఆర్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కుక్ చేసుకోవద్దు, లేకపోతే రబ్బర్ లాగా మారుతుంది. సింపుల్గా ఈ రెసిపీని మరీ డ్రైగా తయారు చేసుకున్నారనుకోండి స్టార్టర్స్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ దీన్ని మనకి ఏదైనా పాస్తా లాంటి ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేయాలంటే ఈ మిక్స్చర్ తయారైపోయిన తర్వాత ఇందులో కొంచెం ఉడికించిన పాస్తా యాడ్ చేసినా కూడా సూపర్ యమ్మీ రెసిపీ లాగా మారుతుంది. ఏం లేదు, వారు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదంటే
కాస్త నూడిల్స్ బాయిల్ చేసుకుని పచ్చి నూడిల్స్ కాస్త ఉప్పు మిరియాల పొడి పక్కన పెట్టేసుకుని ఈ మిక్చర్ని సర్వ్ చేశారనుకోండి ఏదో ఫ్యాన్సీ ఎఫర్ట్ పెట్టిన వంటకంలాగా మారుతుందన్నమాట. ఓకే, ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయాలంటే వేసుకోవాలి కాస్త నట్మెగ్ పౌడర్, అంటే జాజికాయ వేసుకున్నా. లాస్ట్ మూమెంట్లో వేసుకుంటున్నాం, సో కొంచెం వేసుకున్నా ఇట్స్ గోయింగ్ టు యాడ్ అ బ్యూటిఫుల్ ఫ్లేవర్. This. గ్రీన్స్ ని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు, ఫ్లేవర్ అండ్ కలర్ అన్ని మారిపోతాయి కాబట్టి. ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని నేను కాస్త కాడలతో సహానే కట్ చేసుకుంటున్నాను. కావాలంటే మిన్స్ కూడా చేయొచ్చు, ఇన్ఫ్యాక్ట్ మిన్స్ చేయాలనిపిస్తుంది, మిన్స్ చేద్దాం. ఇందాక పాలకు వేసాను అనిపించినా కూడాను ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది అనే ఈ మిక్స్చర్. ఈ ఎక్స్ట్రా ఆకు దీన్ని కూడా కట్ చేసేద్దాం. లెట్స్ యాడ్ దిస్ బ్యూటీ. ఫైనల్ మిక్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్యాన్లో ఉన్న వేడి అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నైస్ అండ్ హాట్గా ఉన్నాయి కదా, అది సరిపోతుంది ఈ పాలకూర కుక్ అవ్వడానికి. కాస్త పచ్చిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిక్స్చర్ కుక్ అవుతున్న కొద్దీ చీజ్ కూడా వేసుకున్నాం కదా, అది కూడా మెల్ట్ అవుతుంది. అందుకనే ప్యాన్లో నుంచి ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయితే అంటే పూర్తిగా ఒక సైడ్కి జరిగితే వంటకం రెడీ అన్నట్టు ఎంజాయ్ చేయడానికి. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి సూపర్ యమ్మీ అండ్ సూపర్ గ్రీన్స్ తోటి ఈ వీక్ మొత్తం మనం బోల్డ్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేసాం. అందుకనే పెద్ద పాలకూరలాగా రెడీ అయ్యాను. ఈ వీక్ అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ కుజీని కలిసి నేర్చుకుందాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ని కలిసి నేర్చుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చేసాను ఇక్కడ గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచిలో.